శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. ఇది మనధర్మం. నేను చంద్రశేఖర శర్మ. ఈరోజు మనధర్మంలో మట్టి గణపతిని ఎందుకు ఆరాధన చేయాలి? ఏదో టీవీ వారు చెప్పారని ఆరాధన చేయాలా, లేకపోతే ఇంకొకరు చెప్పారనా? కాదు, మట్టి గణపతిని వైదికంగా ఎందుకు ఆరాధన చేయాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గణపతి అథర్వశీర్షము, ఇంకొక భాషలో గణపతి ఉపనిషత్తు అని చెప్పి మనకి అథర్వణ వేదంలోను ఋగ్వేదంలోనూ కనిపించేటువంటిది. దానిలో ఒక శబ్దం ఉంటుంది, ఓం లం నమస్తే గణపతయే అని చెప్పి, దానితోనే ఆ అథర్వ శీర్షం ప్రారంభమవుతుంది. ఈ లం అనేటువంటి బీజానికి అర్థం ఏమిటి అంటే పృథ్వీతత్వము అని అర్థం. మీకు లలితా సహస్రంలో కానీ విష్ణు సహస్రంలో కానీ ముందుగా లమిత్యాది పంచపూజ అని చెప్పి ఇస్తారు. అంటే ఐదు రకాల పూజలు ఉంటాయి మనకి, దాంట్లో లం పృథ్వీతత్వాత్మనే అని చెప్పి అక్కడే చెప్తోంది. అంటే లం అనేటువంటిది పృథ్వీతత్వము, దాని చేత నేను గణపతిని ఆరాధన చేస్తున్నాను అని చెప్పి వేదం చెప్తోంది. దీంట్లో ఏమిటి అంటే పృథ్వీ అంటే మట్టి స్వరూపంగా ఉన్నటువంటి గణపతిని సాకారంగా రూపము తయారు చేసి దానిని ఆరాధన చేయాలి. ఖచ్చితంగా అది మాత్రమే ఆరాధన చేయాలి. దాని ద్వారా ప్రకృతికి ఎటువంటి నష్టము కలగదు. రెండవ విషయం ఇది, మనం వైదికంగా చేసే ఏ కార్యక్రమం వలన కూడా వేదం చెప్పిన విషయాలు మాత్రమే మనం ఆచరిస్తే ప్రకృతికి ఉన్నతి కలుగుతుంది తప్ప నష్టం వాటిల్లదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పత్రి చేత అర్చన చేయడం ద్వారా మనకి వర్షాకాలంలో పడిన వర్షాలు నదులలో దుర్గంధాన్ని తీసుకువస్తాయి. కాబట్టి అటువంటి వర్షపు నీరు శుభ్రం అవడానికి గాను మనం ఈ మట్టి గణపతికి పత్రి చేత అలంకారం చేసి ఆ పత్రిని గణపతిని తీసుకుని వెళ్ళి నదుల్లో వదులుతాం. దాని ద్వారా నది శుభ్రమవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అంటే నది మనం వేసేటువంటి గణపతి వల్ల కానీ మనం వేసేటువంటి వివిధ రకములైనటువంటి ధర్మాకోల్ షీట్లు లేకపోతే అలంకారానికి వాడినటువంటి ప్లాస్టిక్ వల్ల ఆ వేదం చెప్పినటువంటి దానికి విరుద్ధంగా వెళ్తోంది, ప్రకృతికి నష్టం జరుగుతోంది. దానివల్ల నష్టపోయేది మనం మాత్రమే. కాబట్టి అది గ్రహించుకోండి, వేదం చెప్పినటువంటి విషయాన్ని మాత్రమే ఆచరించండి, దానివల్ల మీకు ఉన్నతి కలుగుతుంది. అలాగే మట్టితో గణపతిని ఆరాధన చేయడం ద్వారా మనకి ఉన్నతమైనటువంటి సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా గణపతి యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకుందాం. అందరికీ కూడా ఉన్నతమైనటువంటి జీవనం రావాలి ప్రతి ఒక్కరికి. అలాగే ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం రావాలి, అందరితోనూ సఖ్యతగా ఉండాలి, దీనికి ఎటువంటి విఘ్నాలు కలగకూడదు. ఉన్నతమైనటువంటి జీవనంతో ప్రశాంతమైన ప్రపంచాన్ని ఏర్పరచాలి అని గణపతిని ప్రార్థిద్దాం. ఇది సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం. ఇది మన ధర్మం.